ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా శుభోదయం మన ప్రభువైన యేసుక్రీస్తు నామపేట నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కార్మెల్ రైవల్ మినిస్ట్రీస్ తరపున ఈ శుభములు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఈరోజున మనం ఈ సిరీస్గా మనం చూస్తున్నాం కదా, ఇమ్మాన్యుయేల్ గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనకు తోడై ఉన్నాడు. సో మన పితృల జీవితాలని గతంలో చూసాం, అబ్రహాం ఇసాకు యాకోబుల జీవితం. అటు తర్వాత మనం గమనిస్తే నిర్గమకాండంలోకి వచ్చినప్పుడు 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో దేవుడు పితృడైనటువంటి మోషేతో మాట్లాడటం మనం చూస్తాం. సో మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి వేళలో మనం గమనిస్తే మోషే తన యొక్క పితృలు చిన్నప్పటి నుంచి పాలు తాగేటప్పటి నుంచి, అదే 3 నెలల్లో ఫరో కుమార్తె ఆయన్ని గుర్తించడం, మిర్యాము తెలియకుండా ఆమె సొంత అక్కని తెలియకుండా ఆమె ఫరో కుమార్తెకు చెప్పి దాదిని పిలుచుకొచ్చి పాలు ఇప్పించి పెంచి పెంపిస్తానని చెప్పి చెప్పటం, ఈ యొక్క మోషేని తీసుకుని వెళ్ళి తల్లితోనే ఆయన పెరిగాడు. మోషే పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తెగా ఆయన అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళబడ్డాడు. సో నేను అనుకుంటున్నాను బేసిక్గా ఈ మోషే జీవితం తల్లి పెంపకంలోనే పెరిగింది కనుక ఈయనకి ఒక విధంగా ఈ తల్లి ఈ తన ప్రజలు తన విషయాలన్నీ కూడా నేర్పి ఉంటుంది. అయినను ఈయన రాజకుమారుడిగా పెంచబడ్డాడు, అక్కడికి అంతఃపురంలోకి వెళ్ళాడు, సకల విద్యలలో ఆరితేరాడు. సో అన్ని విద్యల్లో ఆరితేరాడు. ఎలాంటి విద్యలు అని అంటే మనం గమనిస్తాం, అటు ఇటు చూచి ఎవ్వరు లేరని చెప్పి ఐగుప్తుని ఖడ్గము ఆయుధాలు ఏమీ లేకుండానే కొట్టి చంపేశాడండి. అంతే మార్షల్ ఆర్ట్స్లో ఎంతగా నిష్ణాతుడై ఉంటాడో, ఎట్లా కొట్టాడు, ఏం కొట్టాడు, ఏ విధంగా కొట్టాడు, కానీ ఒక్క దెబ్బకాడు చచ్చిపోయాడు. సో ఇక శబ్దాలు గిబ్దాలు ఏమి లేవు, సైలెంట్గా చచ్చాడు, వాడిని ఇసుకలోనే పాతి పెట్టేశాడు. సో ఈ యొక్క క్రమంలో తను ఏమనుకున్నాడంటే ఈ విషయాన్ని క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో స్టెఫను వివరిస్తాడు. తన వలన తన ప్రజలకి దేవుడు విడుదల అనుగ్రహిస్తాడు అన్నటువంటి ఉద్దేశం మోషేలు అనుకున్నాడు. ప్రజలు గుర్తిస్తారు నన్ను, నేను వారికి విడుదల అనుగ్రహించేటట్లుగా నన్ను దేవుడు పంపాడు అన్నట్లుగా, దేవుడు నన్ను లేపాడు అన్నట్లుగా. కానీ వాళ్ళు గుర్తించలేదు. గుర్తించకపోక అసలు నువ్వెవడివి, నిన్ను ఎవరు నిలబెట్టారు మా మీద అధికారిగా, నువ్వు తీర్పరిగా మమ్మల్ని మా మీద నువ్వు ఎవరు నిలబెట్టారు నిన్నని మోషేను ఎదురు ప్రశ్న వేశాడు. ఎదురు దాడి చేసేటప్పటికి మోషేకి అర్థమైపోయింది, నేను ఇక్కడ ఉంటే ఫారో ఖచ్చితంగా నన్ను చంపేస్తాడని ఐగుప్తుని విడిచి పారిపోయాడని రాయబడు. సో ఇక్కడ మనం గమనించాలి, ఆ విధంగా మిద్యానికి వెళ్ళటం, ఆయన తెలియకుండా అక్కడ ఉన్నటువంటి ఆ మిద్యాన్లో ఉన్న ఇత్రో యొక్క కుమార్తెలతో మాట్లాడటం, వాళ్ళు ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళటం, కాలక్రమేణా అక్కడే ఆయన కుమార్తెను పెళ్లి చేసుకోవటం, సో ఈ విధంగా కొనసాగుతుంది. ఈ ఓవరాల్గా 40 ఇయర్స్ అయిపోయింది. ఈ 40 సంవత్సరాల్లో ఇక ఈయనకి మనసులో తన ప్రజల గురించి ఉంది, కానీ నేను ఎందుకులే, నా వల్ల ఏమవుతుందిలే, నేను అనుకున్నది వేరు, ఇక జరిగింది వేరు అనుకుంటూ తనలో తాను మదన పడిపోయాడేమో. సో ఆ విధంగా గొర్రెలు మేపుకుంటా దేవుని పర్వతానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన్ని దర్శించాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. సో దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ఎన్నెన్నో విషయాలు, ఇక్కడ నేను విన్నాను, ప్రజల బాధను చూచాను, నేను దిగి వచ్చాను, నిదిగో నేను నిన్ను నేను వారిని పాలు తేనె ప్రవహించు దేశానికి తీసుకెళ్తాను, వాళ్ళ ప్రజలకి వాళ్ళ పితృలకు చేసిన వాగ్దానానికి నేను నడిపిస్తాను, ఇన్ని విషయాలు ఇవన్నీ కూడా దేవుని ద్వారా ఈయనకి రిమైండ్ చేయబడింది. సో దేవుడు ఈయనకి అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవన్నీ వెంట 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 అసలు నువ్వెవరు అయ్యా, నేనేం చెప్పగలను అయ్యా, దేవుడు ప్రత్యక్షమాడంటే ఏం చెప్పగలుగుతానంటే, దేవుడు అక్కడ అబ్రహాముకు ఇస్సాకుకు యాకోబుకు బయలుపరచని తన నామాన్ని ఆయన అక్కడ ప్రకటించాడు. యెహోవా నేను ఉన్నవాడును అనువాడును, నా పేరు యెహోవా, కాబట్టి నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్కి మాట చెప్పు, పితృల దేవుడైనా మన అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడైనా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన పేరు యెహోవా అట, ఆయన ఉన్నవాడు అనువాడు అని ఇవన్నీ చెప్పు అని చెప్పి మోషేకి ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తూ చెప్తూ ఆ 3వ అధ్యాయంలో అంటాడు, నేను నీకు తోడే ఉంటాను, నీకు ఇదే సూచన, నేను మళ్ళీ నిన్ను తీసుకొస్తాను, నువ్వు ఈ యొక్క పర్వతం దగ్గరే ఇజ్రాయేల్ అందరిని తీసుకొచ్చి నువ్వు ఆరాధింపచేస్తావు అని.
అప్పుడు ఈయన అన్నాడు, అయ్యా నీకు దండం నా వల్ల కాదు, నేను అనుకోవట్లేదు, నేను అసలుకి నాకు తెలుసు నా యొక్క 40 సంవత్సరాల క్రితం నేను చేసిన వ్యవహారాలు నాకు తెలుసు, ఇజ్రాయెల్ యొక్క హృదయాలు కూడా నాకు తెలుసు, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు, ఇసులకి ఇవన్నీ నేను పట్టించుకోరు, అయినను కూడా నేను నీతో మాట్లాడటం ప్రారంభించింది మొదలుకొని నేను ఎలా నీతో మాట్లాడుతున్నాను నాకు తెలుసు కదా, నీకు కూడా తెలుసు కదా అని దేవునితో వాదన పెట్టుకుంటా ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటాడు నేను నీకు తోడే ఉన్నాను, ఇది నేను నిన్ను పంపించేదానికి సూచన, నీ చేతిలో ఉంది కర్ర కదా అది పడేయి అని అనగానే కర్ర పడేస్తేనే పాము అయిపోయింది. ఈయనకి అర్థం కాలే, ఇంతకాలం నేను కర్ర అనుకున్నానా పాము అనుకున్నానా, దీన్ని నా శంఖలో పెట్టుకొని చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నానని. కొంతమంది గమనించండి మనతోనే ఉంటారు, ఎప్పుడు ఏ విధంగా కాటేస్తారో మనకే తెలియదు, మనతోనే తిరుగుతూనే ఉంటారు, మనతోనే ఉన్నట్టుగా మనం అనుకుంటాం వీళ్ళు చాలా మంచివాడని చాలా మంచిది అనేసి వీళ్ళు కొంతమందిని ఇట్లాగా బేస్ చేసుకుంటారు, చాలా మంచి నమ్మకస్తుడు నమ్మకస్తురాలని. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయా పాములు ఉన్నాయా అనేసి. కర్ర అనుకున్నట్లుగా అనుకుంటారు కానీ అది పాములాగా కొంతమంది యొక్క స్వభావాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. తనతోనే ఉండి తనకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ భూమి మీద లేకపోలేదు. సో మొత్తానికి మళ్ళా చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఆ తోకను పట్టుకోగానే మళ్ళీ అది కర్ర అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ సూచ్యక్రియలు అన్నీ చేయించిన తర్వాత దేవునితో ఈయన అంటాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా నాకు వద్దులయ్యా నాయన, నువ్వు ఎవరిని పంపించాలనుకుంటే వాడిని పంపించు అని. ఇప్పుడు ప్రభు అన్న మాట మరొకసారి, నేను నీకు నీ నోటికి తోడే ఉంటాను, నేను నీకు తోడే ఉండటమే కాదు నేను నీ నోటికి తోడే ఉంటాను, నువ్వు ఏమి పలకవలసిందో నేను నీ నోట్లో ఉండి మాట్లాడటం ప్రారంభిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ మాటను దేవుడు రెండు పర్యాయాలు అన్నాడు, నేను నీ నోటికి తోడే ఉంటాను. సహోదరులారా, సహోదరులారా, ఈరోజున మనం గమనించాలి, దేవుడు మనకు తోడుగా ఉండటమే కాదు మన నోటికి తోడే ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. సో మన నోటికి తోడే ఉండి మనం ఏం పలకాలో దేవుడు దాన్ని పలికేటట్లుగా చేస్తాడు. మనం ఏ విధంగా దేవుణ్ణి మనం ఘనపరుస్తూ వెళ్తున్నామో, ఏ విధంగా మనం నడిపించబడుతున్నామో, ఇవన్నీ కూడా దేవుడు మనకు తోడే ఉంటే ఎంత కష్టమైనా సరే, ఎంత శ్రమ అయినా సరే, ఎంత బాధలైనా సరే, దేవుడు తనకు తోడే ఉన్నందువలన ఈ యొక్క మోషే దావీదు జీవితంలో ఎప్పుడు కూడా ఒక్క సందర్భంలో తప్ప తన యొక్క దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ఇక లాస్ట్ 40 ఇయర్స్ అంటే టోటల్ 120 ఇయర్స్ ఆయన బ్రతికాడు. సో లాస్ట్ 40 ఇయర్స్ అంటే 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ యొక్క 40 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాల వరకు మోషే జీవితంలో ఒకే ఒక సందర్భంలో తప్ప ఎప్పుడు కూడా తన నోటి నుంచి భిన్నమైన మాటలు రానే రాలేదు, భిన్నమైన మాటలు రాలేదు. ఎంత చక్కగా ఒకవైపున ఇజ్రాయెల్ కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలు ఇజ్రాయెల్కి తెలియచేస్తాడు. సంధానకర్తగా, మీడియేటర్గా ఆయన తన జీవితాన్ని ఎంత చక్కగా అమూల్యముగా నడిపించుకున్న సొంత అక్క తనకు వ్యతిరేకంగా మాట్లాడి కుష్ఠరోగిగా మారిపోతే దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిలాడుతున్నాడు, అయ్యో నా ప్రభువా ఇది నా యొక్క సొంత అక్క కదా, ఆమెను కరుణించండి, ఆమెను బాగు చేయండి, స్వస్థపరచండి అని మోషే విజ్ఞాపన చేశాడు తన అక్క నిమిత్తం. ఆమె తిరిగి 7 రోజులకే కుష్ఠరోగం పోగొట్టుకొని బాగైపోయింది. అలాగే మనం గమనిస్తే సమాజం అంతటిని దేవుడు నశింపజేస్తానని 2-3 సార్లు చెప్పాడు మోషేతో. అప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు మోషే, సరే ప్రభువా వీళ్ళందరినీ నాశనం చేసి నా ద్వారానే గొప్ప జనం చేస్తానన్నావు, ఎంత గొప్ప దేవుడు నీకు స్తోత్రం హల్లెలూయా అని అనలేదు. దేవుని దగ్గర ప్రాధేయపడయ్యా నీ యొక్క శూర్య కార్యాలు, నీ బలము, నీ ప్రభావం, నీ పరాక్రమం ఇవన్నీ కూడా ఓ జనులు విన్నారు, ఇటు ఐగుప్తులు కానీ అటు కనానీయులు కానీ. సో ఇవన్నీ విన్నటువంటి ప్రజలు నువ్వు ఒక్క దెబ్బతో ఈ అరణ్యంలో ఈ ప్రజలను నాశనం చేస్తే వాళ్ళకి దేవుడికి శక్తి లేదు కాబట్టి వారిని అరణ్యంలో నశింపజేయడానికి ఐగుప్తు నుంచి విడిపించాడని ఐగుప్తులు అనుకుంటారు. కనానీయులకు మా దగ్గరికి మా దేవతలు గొప్పవాళ్ళు కాబట్టి మా మధ్యలో దేవుడు వారిని తీసుకురాలేక వారిని చేతగాక వారిని అందరిని చంపేశాడయ్యా అని నీ నామనికి అవమానం కలుగుతుందని దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఒప్పింప చేశాడు. చూడండి, దేవుడు తోడై ఉన్నందువలన ఆయన పలికే ప్రతి మాటకు దేవుడు కూడా కన్వీనియన్స్ అయిపోయాడు. ఓకే, మోషే చెప్పిన మాట చొప్పున తన కోపం నుండి మల్లుకొని వ్రాయబడింది. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు. సో దేవుని తోడు మనకు తోడుగా ఉండటమే కాదు మన నోటికి తోడే ఉంటే
మన నోటి తోడే ఉన్నప్పుడు మనం ఏం పలకాలో వాటిని మనం పలుకుతాం. అందుకనే దైవజనుడైనటువంటి ఈ యొక్క మోషే ద్వారా దేవుడు ఒక చక్కటి విషయాన్ని చెప్పాడు. మీకు నేను ఆశీర్వాదమును శాపమును జీవమును మరణమును మీ ఎదుట ఉంచుచున్నాను, మీరు ఏది కోరుకోవాలో కోరుకోండి, మీకు ఏది ఇష్టమో దాన్ని కోరుకోండి. దీనినే ఆధారం చేసుకొని సామెతల గ్రంథకర్త అంటాడు, నోటి మాట జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నీ నోటి మాట చొప్పున దేవుడు నీకు చేస్తాడు. సో దేవుడు కూడా ఇజ్రాయెల్ గురించి చెప్పిన మాట ఏంటంటే, వారు నా చెవులు ఏమైతే చెప్పారో అది నేను వారికి చేస్తాను. అంటే వారు నోటి మాటలని నేను విన్నాను, ఆ నోటి మాటలను బట్టి వారికి నేను చేస్తానని. ఈరోజు నా దేవుని బిడ్డలుగా నువ్వు గుర్తించాల్సిన మాట ఏంటంటే, నీ నోటి మాట ఎలా ఉంది, నీ నోటి మాటను దేవుడు దాన్ని ఆ విధంగా నెరవేర్చు దేవుడైనా. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు సరి అయినటువంటి రీతిలో నీ నోటి మాటలను చక్కగా ఉపయోగించుకుంటే నువ్వు దీవించబడతావు. సరైన రీతిలో కాకుండా నేను కొంతమంది నోరు ధరిస్తే ఎప్పుడు చూసినా చావును గురించి, శాపాన్ని గురించి, దరిద్రతను గురించి కర్మ అంటూ తిట్టుకోవటం, శపించుకోవటం, దూషించుకోవటం ఈ విధంగానే చేస్తూ ఉంటారు. ఈ విధంగానే నోరు ధరిస్తే శుభవచనం అంటూ ఏమి రాదు వాళ్ళకి. కొంతమంది సేవకులు నోరు ధరిస్తే చస్తారు, మీరు నాశనం వచ్చేస్తుంది, శాపం వచ్చేస్తుంది, మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. కొంతమందికి ఇదే ఎప్పుడు చూసినా ఇదే వ్యవహారం. సేవకులు నోరు ధరిస్తే దీవెన వచనం ఉచ్చరించాలి. అట్లు వారు నా నామమును ఇజ్రాయిల్ మీద ఉచ్చరించడం వలన నేను వారిని ఆస్వదిస్తానని సేవకుల నోట దీవెన వచ్చినని దేవుడు పెట్టాడు. కానీ సేవకులు కూడా కొంతమంది ఈ రోజున సంఘమును దీవించడం కంటే మీరు దశంభాగాలు ఇవ్వటం లేదు కదా, మీకు నష్టమే వస్తుంది, మీ జీవితాల్లో దరిద్రత ఉంటుంది, మీరు ఎప్పుడు ఎక్కడ కూడా అభివృద్ధి పొందలేరు. ఎప్పుడు చూసినా కొంతమందికి దశంభాగాల గురించో, లేకపోతే కానుకల గురించో, లేకపోతే ఇంకొకటో. కానీ మనం దైవ సంబంధంగా హెచ్చరిక చేయటం వేరు. దేవుని సన్నిధిని క్రమాన్ని పాటించకపోతే దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది అని ఆలోచింప చేయటం వేరు. దేవుని ఎందుకు రండి, అప్పుడు ఆయన మీ ఎందుకు వస్తాడని దేవుడే చెప్పాడని ఆదివారపు ఆరాధనలకి ప్రార్థనలకి సంఘాన్ని ఆ విధంగా మనం ఇన్వైట్ చేయటం, ఆ విధంగా సంఘాన్ని ప్రేమించి వారిని రప్పించేటట్లుగా మనం చేయటం మన బాధ్యత. దేవుని యొక్క సన్నిధికి వస్తే దీవెనలు ఎలా ఉంటాయో ఆయన సన్నిధిలో 16వ కీర్తనలో రాయబడింది కదా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. సో దేవుని సన్నిధిని వెతకండి అని దేవుడు చెప్పినప్పుడు నేను వెతుకుతున్నానని నా హృదయం నా ప్రాణం నీతో చెప్పిందని కీర్తనకడైన దావీదు చెప్పినటువంటి మాటలు సంఘానికి చెప్పి దేవుని యొక్క సన్నిధికి నడిపించడం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాల్యూస్ మనం చెప్పడం ద్వారా తప్పులేదు. కానీ వాటిని మనం చేయకపోతే కోల్పోతామని చెప్పడం వేరు, శపించబడతారు అని అంటాం వేరు. మీరు శనివారం రావట్లేదా, ఆదివారం రావట్లేదా, దశంభాగాలు ఇవ్వటం లేదా, శాపం వచ్చేస్తుంది, దరిద్రత వస్తుంది, మీకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పని చెప్పకూడదు. అలా చెప్పటం దేవుని ఉద్దేశం కాదు. మన నోట ఆశీర్వాదాన్ని దేవుడు తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేసి నిన్ను కరుణించునుగాక అని దేవుడు మన నోట సేవకుల నోట ఆ మాటలు ఉంచినప్పుడు సేవకుడు ఆ విధంగా దీవిస్తే దేవుడు అంటున్నాడు, అట్లు వారు నా నామమును ఇజ్రాయెల్ మీద ఉచ్చరించటం వలన నేను వారిని దీవిస్తాను, ఇజ్రాయెల్ అందరూ దీవించబడతారు. అలాగే కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద కుటుంబంలో కూడా కుమారుడైన తండ్రి అయినా తల్లి అయినా పిల్లల్ని దీవించాలి. పిల్లలైనా సరే తన తోటి సహోదరుల్ని తల్లిదండ్రుల్ని దీవించాలి. మన నోట ఆశీర్వాద వచనమే తప్ప మన నోట శాప వచనం ఉండనే ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను నీ నోటికి తోడే ఉంటాను, నువ్వు పలకవలసింది నేను నీకు తెలియచేస్తాను. దేవునికి మహిమ కలిగిన గాక. ఓ రోజు నేను చిన్న విషయాన్ని నేను చదివాను, అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది, నేను మీకు తెలియజేస్తాను. ఏంటంటే, సో ఈ పళ్ళుతో నాలుక అనిందంట. మీరందరూ 32 మంది ఉన్నారు, ఎంత మంచి సహాయం చేస్తున్నారు. నోట్లోకి వచ్చిందంతటిని కూడా బాగా నవిలి నాకు రుచికరంగా ఉండేటట్లుగాను మధురంగా, సో నేను ప్రయాసపడే పని లేకుండా మింగడానికైనా ఏదైనా సరే మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి నాకు ఎంతో చక్కటి కాపుదల, నాకు సంతోషం ఆనందంగా ఉంది. అదే సమయంలో నాకు మీ ద్వారా కూడా కాపుదల ఉంది, నా జీవితం ఎక్కడ కూడా ఇబ్బంది పడటం లేదు అని చెప్పి నాలుక పళ్ళతో అనిందంట.
సో పళ్ళన్నీ అన్నాయట మంచిదాను అమ్మా, మా ద్వారా నువ్వు ఇంత మేలు సంతోషం పొందుతున్నావని మాకు కూడా సంతోషం, కాకపోతే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, నువ్వేం పలికినా నువ్వేం మాట్లాడినా కొన్ని సందర్భాల్లో నిన్నేమనరు, నువ్వు పలికిన మాటకు మా పళ్ళు ఊడగొడుతున్నారు, మా పళ్ళు ఊడుతున్నాయి, పళ్ళు మేము ఊడిపోతున్నాం, కారణం ఏంటంటే నువ్వు పలికిన మాటకు మా పళ్ళు ఊడుతున్నాయి, మేము ఊడిపోతున్నామని. అంటే నాలుకేం కావట్లేదు కానీ మాట్లాడిన మాట దెబ్బకు పళ్ళు రాళ్ళు కొడతామని అంటారు కదా, ఆ విధంగా మాట్లాడేదేమో నాలుకైతే దెబ్బలేమో పళ్ళకు పడుతున్నాయి. సో ఇక్కడ మనం గమనించాలి, దేవుని తోడు మనకు అవసరం, దేవుడు మన నోటికి తోడే ఉంటానని వాగ్దానం చేశాడు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భాలలో మనం గమనించాలి, మన నోరు తెరిచి శుభవచనాలు పలుకు నిమిత్తమై దేవుని అడుగుదాం, అయ్యా నాకు తోడై ఉండటం మాత్రమే కాదు నా నోటికి కూడా తోడై ఉండండి. సో నోటికి తోడే ఉన్నందువలన మనం ఏం పలకాలో, శుభవచనాలు, దేవుని వచనాలు, సో అవన్నీ మనం పలికినప్పుడు ఆయన గురించి ఇప్పుడు దేవుడు అంటాడు. యోబుని గురించి కూడా ఒక మాట, యోబు యుక్తమైనది నన్ను గురించి మాట్లాడాడు అంటాడు. సో మన జీవితంలో కూడా దావి సంబంధంగా యుక్తంగా మన పరిశుద్ధంగా జీవితాన్ని మన యొక్క క్రియల మూలంగా మన మాటల మూలంగా కొనసాగించబడాలంటే దేవుని దగ్గర అడుగుదాం, అయ్యా నా నోటికి తోడే ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సో మనం ఈరోజున ఈ భాగాన్ని ముగించుకుందాం. మరి ఒక సందర్భంలో రేపు రాబోతున్న దినాల్లో ఈ ఇమ్మాన్యుయల్ తోడై ఉన్న దేవుని గురించి, దేవుని లేఖనాల్లో ఆ దేవుడు ఏ విధంగా ఎవరెవరికి ఏ విధంగా తోడై ఉన్నాడో మనం ఇంకను తెలుసుకుందాం. ఆయన కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయ కాలం అందున ప్రభువా మీరు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, అందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, అయ్యా పితృడైన మోషేకు మీరు తోడే ఉండటమే కాదు మోషే యొక్క నోటికి కూడా మీరు తోడే ఉంటానని ఆయన నోటి మాటలకు ఎంతో విలువనిచ్చారు అయ్యా, అందుని బట్టి మీ స్తోత్రం. ఆయన అయ్యా ఆయన చెప్పినట్లుగా ఆ 10 తెగుళ్ళ విషయంలో కూడా నోరు తెరిచి ఏమైతే కప్పలు రావాలని చెప్పాడో అప్పుడు కప్పలు వచ్చాయ్యా, చీకటి అంధకారం కలుగుతుందని చెప్పాడు అప్పుడు చీకటి కలిగింది. ఇలాగ ఈ 10 యొక్క మిరకల్స్ కూడా నాయన ఆయన నోటి నుండి వచ్చిన మాటల్ని మీరు స్థిరపరిచారు, ఘనపరిచారు. ఆయన నోటికి మీరు తోడే ఉండి ఫరోతో మాట్లాడించారు, ఆయన నోటికి తోడే ఉండి అయ్యా ఎర్ర సముద్రంతో మాట్లాడించారు. ఆ విధంగా నాయన ఆయనకు నోటికి తోడే ఉండి నా ప్రభా ప్రజలతో మాట్లాడారు అయ్యా, మీ యొక్క సన్నిధికి వచ్చి ప్రజల పక్షాన ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటను కూడా మీరు అంగీకరించారు. ఈ విధంగా ఎంటర్ లైఫ్లో ఆ యొక్క మోషే జీవితంలో నా ప్రభా అనేక విషయాలు మీరు మాకు తెలియచేశారు కనుక నా ప్రభా నా మా జీవితాల్లో మేము కూడా నా ప్రభా అయ్యా మీ యొక్క సన్నిధిలో మీ కృపను మేము కోరుకుంటున్నాం. మీరు మా నోటికి తోడే ఉండండి, మేము జాగరూకులమై మీరు మా నోటికి తోడే ఉన్నారని అయ్యా మీరు చెప్పిన ఈ మాటను జ్ఞాపం చేసుకుంటూ మా నోటి నుండి ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో శాప వచ్చిన అపవిత్రమైనది ఏది కూడా మా నోటికి రానివ్వకుండా అయ్యా ఈ నోటిని కూడా మేము పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. వింటున్న నీ ప్రియబిడ్డల జీవితాల్లో మీ కృప చేత బలపరిచి నడిపించి కార్యాలు జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభురా అక్కడ పర్యంతం. మనకు మాత్రమే కాక మన నోటికి కూడా ప్రత్యేకంగా దేవుడు తోడే ఉంటానని చెప్పిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతూ ఆయన రాకడికి మనం సిద్ధపడదుము గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, ఈ నోటికి కూడా దేవుడు తోడుగా ఉండాలని ఆశించండి. ఖచ్చితంగా ప్రభు ఆ విధంగా మనకు తోడే ఉండి మనల్ని కూడా బలపరుస్తాడు. ఆమెన్.